రెడ్డి గెలుపు. ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సిపి పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయడంకా మోగించారు. ఉప ఎన్నికల్లో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్లు కోల్పోయారు. ఇక పోటీలో నిలిచిన ప్రతిపక్ష నేతలను మేకపాటి విక్రమ్ రెడ్డి చిత్తుగా ఓడించారు. వైఎస్ఆర్సిపి అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి 102,240 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ కు 19,352 ఓట్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కు అండగా అమ్మ, రైతు భరోసాకు తన వంతు సాయం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కోసం రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఇప్పటికే వందలాది మంది రైతులకు తన సొంత నిధుల నుంచి ఆర్థిక సహాయం అందించారు. సీఎం జగన్ గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యారా? ప్రత్యేక హోదా ఆశలు వదులుకోవాల్సిందేనా? ఈ విషయంలో రాష్ట్ర ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాలకే వైసీపీ ప్రాధాన్యత ఇచ్చిందన్న వాదన వినిపిస్తుంది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని గట్టిగా నిలదీసే పరిస్థితులు ఉన్నా సద్వినియోగం చేసుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో భార్య తరచూ పుట్టింటికి వెళ్తుందని అనుమానించాడో కిరాతకుడు. దాంపత్య జీవితం నాశనం అవడానికి అనుమానం ఒక కారణం, అయితే మద్యం మరొక సాకుగా మారుతుంది. కష్టాల్లోనైనా సుఖాల్లోనైనా కలిసి నడుస్తామని అగ్నిసాక్షిగా వివాహం చేసుకొని వివాదాలు నెలకొన్న నేపథ్యంలో అంతర్గతంగా జీవితాలను కటకటాల పాలు చేసుకుంటున్నారు. గేదెను తప్పించబోయే ఆటో బోల్తా, 12 మందికి గాయాలు. నెల్లూరు జిల్లా మనుగోలు మండలంలోని మనుగోలు పొదలకూరు మార్గంలో పర్లపాడు క్రాస్ రోడ్డు వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మందికి పైగా మహిళలు గాయాలయ్యాయి. శనివారం పరిశ్రమలలో పనులు ముగించుకొని జట్లకొండూరు గోవిందరాజపురం మడమనూరు గ్రామాలకు చెందిన మహిళలు కార్మికులు ఒకే ఆటోలో ఎక్కారు. ఫ్యాక్టరీ నుంచి బయలుదేరిన ఆటో పర్లపాడు వద్దకు వచ్చేసరికి రోడ్లపై గేదెను అడ్డు రావడంతో దాన్ని తప్పించబోయి అదుపు తప్పి ఆటో బోల్తా పడి 3 బల్టీలు కొట్టింది. దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణలో బాదుడే బాదుడు చేయి, లోకేష్ కు మంత్రి కారుమూరి సవాల్. దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణలో టీడీపీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు నిర్వహించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తన సత్తాను చాటుకోవాలని అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సవాలు విసిరారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జరిగిన వైసీపీ ప్లేనరీలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల పల్నాడు పర్యటనలో భయం, మా బయోడాటాలే లేదు అని లోకేష్ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ట్రాఫిక్ సిఐ అదృశ్యం. మచిలీపట్నం ట్రాఫిక్ సిఐ బాలరాజాజీ అదృశ్యమయ్యారు. ఆయన గత 5 రోజులుగా విధులకు హాజరు కావడం లేదు. ఇటీవల విజయవాడ నుంచి ఈ నెల 16వ తేదీ మచిలీపట్నానికి ట్రాఫిక్ సిఐ గా బదిలీ అయ్యారు. 20వ తేదీ వరకు విధులకు హాజరైన బాలరాజాజీ స్నేహితుడి పల్సర్ బైక్ పై బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. కాల్ చేశారా, ఖాతా ఖాళీ, కరెంట్ బిల్ చెల్లించలేదంటూ వినియోగదారులకు మెసేజ్. ఓ సెల్ నంబర్ ఇచ్చి వెంటనే సంప్రదించాలని సూచన. ఫోన్ చేస్తే బ్యాంక్ ఖాతాలో డబ్బుల మాయం. ఇలాంటి వాటిని నమ్మొద్దంటున్న విద్యుత్ శాఖ. ప్రతి డిస్కమ్ కు వేరువేరుగా డిజిటల్ పేమెంట్ యాప్లు, వాటి ద్వారానే చెల్లించాలని సూచన. గన్నవరంలో ఓ వ్యక్తికి మీరు కరెంట్ బిల్ చెల్లించలేదు, విద్యుత్ సరఫరా ఆగిపోతుంది, వెంటనే విద్యుత్ అధికారిని సంప్రదించండి అంటూ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో ఓ సెల్ ఫోన్ నెంబర్ ఉంది. ఆ మెసేజ్ చూసి కంగుతిన్న ఆ వ్యక్తి వెంటనే అందులో ఇచ్చిన నెంబర్ కు ఫోన్ చేశాడు. అంతే, అతని బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యాయి. బలపడిన నైరుతి ఋతుపవనాలు. వచ్చే 5 రోజులు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు. ఉత్తరాంధ్ర జిల్లాలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం. మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తారుగా పడే అవకాశం. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో చాలా చోట్ల ఓ మోస్తారు వర్షాలు కురిసే పరిస్థితి ఉంది. పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ మంచి వర్షాలు కురిసేందుకు అనుకూల వాతావరణం ఉంది. రాయలసీమ జిల్లాలో మాత్రం స్వల్పంగా వర్షాలు పడనున్నాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోవిడ్ పాజిటివ్. ఇండియన్ క్రికెట్ టీం రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. ఇంగ్లాండ్ తో మరికొద్ది రోజుల్లో టెస్ట్ మ్యాచ్ కు జరగనుండగా పాజిటివ్ రావడం విచారకరం. బీసీసీఐ అధికార ట్విట్టర్ వేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.